హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు వాళ్ళ ఇన్ వన్ ఛానల్ ఆయన ఫ్రెండ్స్ టెట్ గురించినటువంటి ఒక మంచి అప్డేట్ అయితే రావటం జరిగింది ఇది మంచి అని చెప్పలేము కానీ టెట్ యొక్క కంపల్సరీ అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ టెట్ లేకపోతే క్విట్ ఎస్సీ గురుకులాల్లో ఎనిమిది వందల టీచర్లకు ఉద్వాసన టెట్ క్వాలిఫై అయి ఉంటేనే కాంట్రాక్ట్ రెన్యువల్ కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చిన సర్కార్ ఉన్న పలంగా తొలగించారని ఉద్యోగులు ఆవేదన కరోనా దెబ్బకు విద్యా సంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారింది కాంట్రాక్టు రెన్యువల్ కాక జీతాలు రాక వారంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైతే అన్నీ చక్కదిద్దుకుంటాయని ఆశగా ఎదురు చూస్తున్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు కుమ్మరించింది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లు లెక్చరర్లకు టార్గెట్ చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వారికే గురుకులాల్లో కొనసాగే అర్హత ఉంటుందని లేదంటే కాంట్రాక్ట్ రెన్యువల్ కుదరదని కొత్తగా నిబంధనలు పెట్టడంతో వారి నెత్తున పిడుగుపడినట్టయింది వారు పదేళ్లకు పైగా ఈ ఉద్యోగాల్లో కొనసాగుతున్నామని ఇప్పుడు విచిత్రంగా టెట్ పాస్ అయి ఉంటేనే ఉద్యోగాల్లో కొనసాగిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని వారు వాపోతున్నారు తాము ఉద్యోగంలో చేరినప్పుడు అసలు టెట్ లేదని ఆ తర్వాత కూడా టెట్ పాస్ అవ్వాలని అధికారులు సూచించలేదని చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్న పలంగా టెట్ ఉంటేనే రెన్యువల్ చేస్తామనడం అన్యాయమని వారు వాపోతున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది వందల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ ఎస్సీ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచర్లు లెక్చరర్లు దాదాపు పదిహేడు వందల మంది ఉన్నారు గతంలో క్వాలిఫికేషన్ తక్కువగా ఉన్న సిబ్బందిని పార్ట్ టైం టీచర్లుగా నియమించారు అలాంటి వారిని ఇక రెన్యువల్ చేసేది లేదని ప్రభుత్వం చెప్పడంతో సుమారు నాలుగు వందల మంది ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది తాము ఇప్పటికే ఆయా యూనివర్సిటీల ద్వారా క్వాలిఫై పరీక్షలు రాశామని కరోనా కారణంగా ఫలితాలు రాలేదని వారు పేర్కొంటున్నారు తమ అర్హత సర్టిఫికెట్లు చూపించే వరకు కొంత సమయం ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు టెట్ లేదన్న సాకుతో మరో మూడు వందల యాభై మందిని తొలగిస్తున్నారు పదేళ్లకు పైగా సీనియారిటీ ఉన్న వారిని సైతం వేటు వేస్తున్నారు అందరికీ టెట్ నిబంధన అమలు చేయకుండా పార్ట్ టైం టీచర్లను మాత్రమే తొలగించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు గురుకులాల్లో యూజీ పీటెట్ అర్హత ఉన్నవారిని అప్పట్లో పార్ట్ టైం టీచర్లుగా తీసుకున్నారు ఇప్పుడు బి ఇప్పుడు బీపీఎడ్ అర్హత ఉన్నవారికే కొనసాగే అర్హత ఉందంటూ మరో యాభై మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు దీంతో ఎనిమిదో వందల మంది దాకా ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుంది కొత్త నిబంధన పేరిట ఈ ప్రభుత్వం పది నుండి పదిహేనేళ్ళ వరకు సర్వీసులో ఉన్న టీచర్లను రోడ్డున పడేసిందని విమర్శలు వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే దీన్ని బట్టి టట్ యొక్క ఆవశ్యకత ఏంటనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇన్నేళ్ల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని తీయటం అనేది మాత్రం అంత సమంజసం అనేది కాదు వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వాలి తప్పనిసరిగా కానీ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫ్రెషర్స్ కానీ ఆల్రెడీ క్వాలిఫై అవ్వనటువంటి వాళ్ళు కానీ వేరే టీచర్స్ ప్రైవేట్ కానీ కాంట్రాక్ట్ కానీ వీటికి ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు కానీ టెట్ క్వాలిఫై అవ్వకపోతే తప్పనిసరిగా టెట్ బాగా ప్రిపేర్ అయ్యి తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి అని నేనైతే కోరుచున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ విషయం సో కాబట్టి టెట్ అనేది కంపల్సరీగా డిఎస్సి డిసెంబర్లో అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి తొందరగా ప్రిపేర్ అవుదాం సో దానికి రెడీ అవుదాం ఫ్రెండ్స్ ఓకే బాయ్